ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని. ఈరోజు మనం బ్లౌజ్ మోడల్ క్లాసెస్లోని ఇది 56వ క్లాసు. ఈ క్లాస్లోని మనం ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి బ్లౌజ్కి అనేది చూద్దామండి. కాలర్ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా, కాలర్ ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటి అనేదిని, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి, ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకుందాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యాండ్స్ అతికించిన తర్వాత సైడ్ని ఏమైనా మిగిలినట్టయితే కనుక అది కటింగ్ చేసుకోండి. నాకు ఏది మిగలలేదు కాబట్టి నేను కటింగ్ చేయట్లేదు. షేప్ బెల్ట్ దగ్గర కొద్దిగా ఎక్కువైంది, అది మాత్రం తీసేస్తున్నాను. మనం సైడ్స్ లెవెల్గా కటింగ్ చేసి పెట్టుకున్నామంటే కనుక చక్కగా మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది, కన్ఫ్యూజ్ కాకుండా. ఇటు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పావు ఇంచ్ మనకి కొద్దిగా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే కనుక ఈ చంక దగ్గర మాత్రమే ఇలా కట్ చేయాలి, అంతే తప్ప హ్యాండ్ వెడల్పు వరకు వెళ్ళకూడదు. ఈ రకంగా మనం రెడీ చేసుకుని ఉంచుకున్న తర్వాత ఒకవేళ ఎక్కువ అయితే కటింగ్ చేయమని చెప్తున్నానండి, లేదంటే లేదు. తర్వాత ఫస్ట్ మనం చూడవలసింది నడుం. మొత్తం నడుము ఎంత అనేది చూసుకోవాలి. చుట్టూ బ్లౌజ్కి హుక్ దగ్గర నుంచి తాళ్ళు వరకు కూడా ఎంత ఉన్నది అనేది చూసుకుంటే కనుక మన బ్లౌజ్ది 33 ఇంచీలు అని ముందే చెప్పుకున్నాం కదా. 33లోని సగం 16.5ని ఏదో ఒక చివరి నుంచి ఇలా ఇంచి టేప్తోనే కొలుచుకోండి. ఆ 16.5కి ఒక మార్కింగ్ పెట్టుకోండి, అంటే మన నడులో సగభాగానికి. దాని తర్వాత మనకి బ్యాక్ సైడ్ క్లాత్ ఎంత మిగిలిందో చూడండి. నాకైతే 6 ఇంచీలు మిగిలింది, 6లో సగం 3. 3 ఏమో ఇటువైపు, 3 ఏమో అటువైపు పెట్టుకోవాలి. అంటే ఎంత క్లాత్ అయితే మిగిలిందో దానికి సగం చేసి సగం ఇటువైపు సగం అటువైపు సమానంగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ అయిన తర్వాత ఆ 16.5లోని, అంటే నడుములో సగం 16.5, ఆ 16.5లో మళ్ళీ సగం చేస్తే కనుక 8 ఇంపావస్తుంది. ఆ 16.5ని ఇలా సగం చేయండి, అంటే సగంలో సగం చేయాలి. మీ నడుము ఎంత అయితే దానికి సగంలో సగం చేస్తే ఎంత వచ్చిందో చూసుకోండి, అంత ఈ హుక్కుల దగ్గర నుంచి వచ్చేటట్టు చూసుకోండి. నాకైతే 8 ఇంపావు వచ్చింది. 8 ఇంపావు ఈ హుక్కుల పట్టి నుంచి ఇలా పెట్టుకోండి. ఇటువైపు కూడా ఐ పట్టీ దగ్గర నుంచి కూడా మీరు తాడుల వైపు నుంచి కూడా 8 ఇంపావుకే ఇలా మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ వైపు రెండు వైపులా కూడా ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి, హ్యాండ్స్ దగ్గరికి ఇలా రాంగ్ సైడ్కి ఇలా చక్కగా ఇలా పట్టుకొని అందంగా ఫోల్డ్ చేసుకుని ఉంచుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఫోల్డింగ్ అయిన తర్వాత ఈ సైడ్ నుంచి, అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి మీ చేతి లూజ్ మొత్తం ఎంత అన్నది చూసుకోండి. చేతి లూజ్ మొత్తం అంతా 11 ఇంచీలు, 11కిలో సగం 5.5. ఫోల్డింగ్ వైపు నుంచి 5.5కి మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత చంక దగ్గర మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు మార్జిన్ ఎంత పెట్టారో చూసుకోండి. మార్జిన్ 2 ఇంచీలు పెట్టాం కాబట్టి చంక దగ్గర నుంచి 2 ఇంచీలు మార్కింగ్ పెట్టి ఈ హ్యాండ్స్ లూజ్ నుంచి చంక మార్కింగ్కి ఇలా ఇంచీటే పెట్టుకుని తిన్నగా గీత గీసేసుకోండి. స్కేల్ అన్నా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కింద నడుము మార్క్ పెట్టాం కదా, చంక దగ్గర నుంచి నడుము మార్క్కి ఇలా లైన్ గీసేసుకోండి. ఫస్ట్ మనం నడుము మార్కింగ్ పెట్టాం కదా, దానికి మనకి ఇలా వంకర్ లేకుండా స్ట్రైట్గా వచ్చింది అంటే కనుక మీరు హ్యాండ్స్ కటింగ్ కరెక్ట్గా చేసినట్టు అర్థం. క్రాస్ క్రాస్గా వస్తుంది అంటే ఎక్కడో తేడా వచ్చినట్టే. ఇటువైపు కూడా 5.5కి హ్యాండ్ చూసుకుని చంక దగ్గర నుంచి 2 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకొని ఈ 2 ఇంచీలకి మన హ్యాండ్ లూజ్కి ఇలా లైన్ గీసేసుకోవాలి. దాని తర్వాత మన నడుము మార్కింగ్ దగ్గరికి ఇలా చక్కగా లైన్ గీసుకోవాలి. చూస్తున్నారు కదా స్ట్రైట్గానే వస్తుంది, ఏ సైజు వాళ్ళకైనా సరే ఇలాగే వస్తుంది. దాని తర్వాత ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇంకొక 2 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేద్దామనేది చూద్దాం. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన లైన్కి కరెక్ట్గా పట్టుకొని ఇలా సగం కుట్టిన తర్వాత చంక భాగాలు 2 కుట్లు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకుని కుట్టుకుట్టుకోవాలి. దాని తర్వాత కింద వైపు మార్కింగ్, పైవైపు మార్కింగ్, నడుము మార్కింగ్ని మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న మార్కింగ్లు కరెక్ట్గా 2 సమానంగా పట్టుకొని ఆ గీత మీద ఇలాగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ రకంగా మార్కింగ్ చేసేటప్పుడు మిషన్ మీదకి ఎటువైపు అయితే పైకి వస్తుందో అటువైపే మీరు గీతలు గీసుకోండి. ఇలా ఒక పాదం ఖర్చుతో, అంటే ఇటువైపు పాదం ఈ కుట్టుకి తగిలేటట్టుగా ఇలా వేసుకుంటే ఆ వెడల్పు మనకి సరిపోద్ది. ఇంకొక కుట్టు, అంటే మొత్తం మీద ఫిట్టింగ్ కాకుండా ఇంకొక 2 కుట్లు వేసుకుంటే సరిపోద్ది. ఈ రకంగా దాని తర్వాత స్ట్రైట్గానే ఉన్నదండి, కానీ బ్యాక్ సైడే కొద్దిగా ఎక్కువగా ఉంది కదా, అది ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చక్కగా ఫస్ట్ కింద వైపు పొరని ఇలా ఒక 1 ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి పైది కూడా సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ లాక్ చేసుకోండి. ఇవి అంచులు కనిపించకుండా ఉండేటట్టుగా
మనం కుట్టుకున్నామంటే కనుక గుచ్చుకోకుండానే ఉంటుంది, దారాల దారాల కింద క్లాత్ డ్యామేజ్ కాకుండా కూడా ఉంటుంది. ఇలా లాస్ట్ వరకు కూడా లోపలది ఫస్ట్ కిందది తర్వాత పైది ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఫోల్డింగ్ మీద నుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చేస్తే ఫినిషింగ్ కూడా బాగుంటుంది, దారాలు కూడా రాకుండా ఉంటాయి. ఇలా ఫిట్టింగ్ చేసుకోవడం నేర్చుకోండి. చూస్తున్నారు కదా ఇలా చాలా అందంగా ఉంటుంది. అదే రకంగా రెండో వైపు కూడా ఎలాగైతే మార్కింగ్ పెట్టామో అదే మార్కింగ్ మీద నుంచి కుడుతూ చంక భాగం కుట్లు మాత్రం సమానంగా వచ్చేటట్టు చూసుకుని ఇలా పట్టుకుని దాని తర్వాత నడుము మార్కింగ్లు రెండు ఒక దాని తర్వాత ఒకటి ఇలా పట్టుకుని చక్కగా దాని మీదకి మనం గీసుకున్న గీత మీదే ఇలా ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఈ రకంగా ఫిట్టింగ్ చేశారంటే కనుక నడుము వెడల్పు కానీ ఏది కూడా మీకు ఇబ్బంది ఉండదు. ముందు ఎలాగైతే చేసాం తర్వాత ఎక్స్ట్రా కుట్లు వేసుకుని కంప్లీట్ చేసేసుకోండి. ఇటువైపు కూడా చూసారుగా చంక భాగం ఎలా వచ్చిందో, కుట్లు కూడా సమానంగా వచ్చాయి, ఎక్కడా కూడా తేడా రాకుండా. మీది హ్యాండ్స్ కటింగ్ కానీ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ కటింగ్ కానీ కరెక్ట్గా వస్తే కనుక ఇలాంటి అసలు ఏ ప్రాబ్లం రాకుండా ఇలా ఈ రకంగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. కాలర్ బ్లౌజ్ మనకి కంప్లీట్ అయిపోయింది. హుక్స్లు తాళ్ళు వేసుకుంటే రెడీ అయిపోద్ది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.